భారత దేశము పాకిస్తాన్ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కొంత భాగాన్ని తనలో కలుపుకుంటుంది అలాగే తక్కిన భాగాన్ని ఆఫ్ఘనిస్తాన్ అనండి లేదా విడి దేశాలుగా కూడా తయారు చేసే ప్రయత్నాల్లో ఉందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ భారతదేశం ఈ పని చేసే లోపలే చైనా పాకిస్తాన్ ముక్కలు ముక్కలుగా తన స్వాధీనంలోకి తీసుకువెళ్తదా అనేది ఇప్పుడు చాలా పెద్ద సందేహం ఎందుకంటే బుండాల్ బుడ్డో అని చెప్పేసి రెండు ద్వీపాలు ఇవి ఎక్కడ అంటే సింధు ప్రావిన్సీలో ఉంటాయంటే కరాచీకి చాలా దగ్గరలో ఉండే రెండు ద్వీపాలు చాలా చాలా మీకు టూరిస్ట్ స్పాట్ గా కూడా చెప్పుకుంటారు సో ఇక్కడ ఏమిటి అంటే ఈ రెండు ద్వీపాలను కూడా మేము డెవలప్ చేయబోతున్నాం అంటే ఆర్థికంగా అలాగే ఇక్కడ బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి దీనిని ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్ గా మేము తయారు చేయబోతున్నాం అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం ఏంటంటే దీనిని వీళ్ళు ఏమన్నారంటే ఐలాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక కొత్త సంస్థను పెట్టి ఈ రెండు ద్వీపాలను కూడా మేము చాలా పెద్ద లెవెల్లో అభివృద్ధి చేయ చెయ్యబోతున్నామని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చెప్తుంది చెప్తున్నప్పుడు ఏమైపోయిందంటే సింధు ప్రావిన్సీలో ఉండే కొన్ని పొలిటికల్ పార్టీలు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే సింధు తరక్కీ పసంద్ పార్టీ అని చెప్పేసి తరక్కీ అంటే డెవలప్మెంట్ అంటే సింధు డెవలప్మెంట్ పసంద్ పార్టీ అని అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారంటే ఇమ్రాన్ ఖాన్ గారు ఇది చాలా పెద్ద ప్లాన్తోనే ఇలా చేస్తున్నారు ఇందులో చాలా పెద్ద కుట్ర ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావాల్ భూటో జర్దారి సో ఈయన కూడా ఏమంటున్నాడు అంటే ఇది ఇమ్రాన్ ఖాన్ చైనా దేశముతో కలిసి చేస్తున్న ఒక భారీ ప్రణాళిక ఈ ప్రణాళిక వల్ల ఏమవుతుంది అంటే ఈ రెండు ద్వీపాలు చుట్టూరుతో ఉండే 8 లక్షల మంది ఈ మత్స్యకారుల జీవనం అనేది పూర్తిగా నశించిపోతుంది అంటే రేపు ఏమైపోతుంది అక్కడ ఈ ఐలాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు వస్తారు మిలిటరీ అధికారులు వస్తారు చైనాకు సంబంధించిన ఈ ఇంజనీర్లు అనేవాళ్ళు వస్తారు వచ్చి ఇదంతా కూడా మా భూభాగం అని చెప్పి వాళ్ళు ఆక్రమించుకుంటే ఇక్కడ నివాసం ఉంటనే 8 లక్షల మంది ఈ మత్స్యకారుల జీవనం ఏమైపోతుంది అంటే ఇప్పటి వరకు వాళ్ళు హాయిగా ఆనందంగా అక్కడ కాలనీస్ ఏర్పరచుకొని అంటే బస్తీలను ఏర్పరచుకొని నివసిస్తున్నారు కదా ఆ స్లమ్స్ లోకి ఈ అధికారులు వస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటని చెప్పేసి మీకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఆ నాయకుడు అడుగుతున్నాడు దీనికి ఇమ్రాన్ ఖాన్ దగ్గర జవాబు లేదు ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది కొద్ది కొద్దిగా పాకిస్తాన్ దాటి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోకి రాబోతుంది సో ఎక్కడెక్కడైతే వాళ్లకు ఈ హిండ్రెన్స్ అంటాం అంటే ఈ రోడ్ వేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వీళ్లకు ఇబ్బందికరమైన ప్రదేశాలు మార్గాలు అనేవి కనిపిస్తాయో వాటిని అంతా కూడా వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడి దాన్ని క్లియర్ చేసుకుంటూ వీళ్ళు రోడ్లు వేసుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ బలూచిస్తాన్ లో ఇదే పరిస్థితి అక్కడ దాకా వీళ్ళు రోడ్లు అనేవి వెయ్యలేకపోతున్నారు రైలు మార్గాలు అనేవి కూడా వాళ్ళు ఇప్పటివరకు ఏర్పరచలేకపోయారు ఎందుకంటే బలూచి లిబరేషన్ ఫ్రంట్ అని ఏదైతే ఉందో అక్కడ వీళ్ళకి ఎటువంటి రోడ్లు వాళ్ళు వెయ్యనివ్వడం లేదు సో ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ ఏమిటంటే రెండు ద్వీప కల్పాలు ఇవి ఆల్మోస్ట్ కరాచీ దగ్గర అంటే చూసుకోండి కరాచీ అనేది చాలా ప్రథమ పట్టణము దాని పక్కనే వీళ్ళు తన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి సంబంధించిన పనులను చేస్తున్నారు అంటే అక్కడ ఉండే మీకు అపోజిషన్ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు సో దీనికి సంబంధించి డాక్టర్ గాదిర్ మాస్క్వి అని చెప్పేసి ఇతనే సింద్ తరకి పసంద్ పార్టీ యొక్క అధినేత ఇతను ఏమంటున్నాడు అంటే మీరు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒక ఫేక్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కొంతమంది అధికారులు మిలిటరీకి సంబంధించిన ఈ జనరల్స్ తినడానికి చైనా డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ భూభాగాలను వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళుతున్నారు ఈ విధంగా పాకిస్తాన్లో నివసిస్తున్న ప్రజలకు వాళ్ళు తీరని అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు మా దాకా వీళ్ళు వచ్చేసారు అంటే ఏంటి సింధు ప్రావిన్స్ దాకా వచ్చేసారు కరాచీకి దగ్గర వచ్చేసారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అంటే ఏంటి ఏకంగా 11 పొలిటికల్ పార్టీస్ కలిసికట్టుగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చాలి అని చెప్పేసి వీళ్ళు భారీ ప్రణాళిక అనేది రచిస్తున్నారు అక్టోబర్ 15న దీనికి సంబంధించిన ప్రొటెస్ట్లు అనేవి మొదలు కాబోతున్నాయి అంటే ఇవి చాలా చాలా పెద్ద స్థాయిలో డెమోన్స్ట్రేషన్స్ ఉంటాయి ప్రొసెషన్స్ ఉంటాయి జనవరి వచ్చేటప్పటికి ఇమ్రాన్ ఖాన్ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో నీ వల్ల మా పాకిస్తాన్కు తీరని అన్యాయం జరగబోతుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయబోతున్నారు ఇది చాలా పెద్ద స్థాయిలో పోరాటంగా తయారవచ్చు కాబట్టి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏం చెయ్యాలి అంటే అతను ఏమీ చెయ్యలేడు అతను చైనా దగ్గర కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చుకుంటున్నాడు అంటే ఇప్పుడు మీరు చూడండి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 62 మిలియన్ అమెరికన్ డాలర్లు 62 మిలియన్
ఇంతబడి మీకు చైనా తీసుకొచ్చి పాకిస్తాన్ లో పెడుతుంది అంటే ఊర్కే పెడుతుందా మొత్తం పాకిస్తాన్ వాళ్ళు రాసి తీసేసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ గిల్గిట్ బల్టిస్తాన్ లో ఎన్నో ప్రదేశాలను వీళ్ళు ఆల్రెడీ చైనాకు దారదత్తం చేసేశారు అవన్నీ కూడా భారతదేశానికి చెందిన భూభాగాలు మరి ఎందుకు పాకిస్తాన్ ఇలా చేస్తుంది అంటే ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రథమ ఆలోచన ఏమిటి అంటే ఈ భూభాగాలనంతా కూడా చైనాకు అప్పజెప్పేస్తే పాకిస్తాన్ సేఫ్ అయిపోతుంది ఎవరి నుంచి అంటే భారతదేశం నుంచి రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అక్కడ చైనా నిలబడి ఉంటుంది ఎందుకంటే ఈ భూభాగాల్లో అంతా కూడా ఆల్రెడీ మీకు చైనా ఆర్మీ ఉంటుంది చైనా అధికారులు ఉంటారు చైనా ప్రాజెక్ట్లే మీకు అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి చైనానే అక్కడ మెయిన్ గా ఉంటుంది అరే ఇమ్రాన్ ఖాన్ నువ్వు అర్థం చేసుకునే విషయం ఏంటంటే భారతదేశానికి భయపడి నీ దేశానంతా నువ్వు తీసుకెళ్ళి చైనాకు అప్పజెప్తున్నావు అని చెప్పి నవాజ్ షరీఫ్ పదే పదే చెప్పినా కూడా ఇమ్రాన్ ఖాన్ వినడం లేదు ఎందుకు అంటే చైనా అంత అప్పులు భారీ అప్పులు వాళ్ళ దేశానికి ఇచ్చి ఈ భూభాగాలంతా కూడా వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు ఇండియా చెప్తుంది అమెరికా చెప్తుంది ఇన్ని అప్పులకు నువ్వు తీవ్రంగా నష్టపోతావు నీ దేశాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడిపోతుంది అంటే కూడా ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నాడంటే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది మాకు చాలా చాలా ముఖ్యము మా పాకిస్తాన్ ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక గొప్ప ప్రాజెక్టు దీన్ని మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాము అని చెప్పి అతను ఓపెన్గా అంటే ఏంటి ప్రపంచ వేదికలో కూడా ఇది చెప్తున్నాడు ఇది ఎంత ప్రమాదకరం అనేది ఇమ్రాన్ ఖాన్ తెలుసుకోవట్లేదు కాబట్టి ఇతనికి ఒక చెక్ పెట్టాలి పాకిస్తాన్ యొక్క ఈ ఇల్లీగల్ పనులు అన్నింటినీ కూడా ఆపాలి అంటే ఇమ్రాన్ ఖాన్ ఆ పదవిలో ఉండకూడదు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చేయాలని చెప్పేసి మీకు ఎంతోమంది నిపుణులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి 11 అపోజిషన్ పార్టీలు కలిసిపోయారు యాక్చువల్గా ఒకరికి పడదు అయినా కూడా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ని కూల్చడానికి ఇతని ప్రభుత్వాన్ని వీళ్ళు తన్ని తగలయ్యడానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు లేదంటే రేపు పాకిస్తానే ఉండదు కదా అంటే దీనికి సంబంధించి మోహన్ మల్లిక్ అని చెప్పేసి ఈయన ఒక ప్రొఫెసర్ దేనికి అంటే నియర్ ఈస్ట్ సౌత్ ఏషియా సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అని చెప్పేసి ఇది వాషింగ్టన్కి సంబంధించిన ఒక పరిశోధన కేంద్రం ఇందులో ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళు రెండు ద్వీపాలను ఎంచుకొని ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము అలాగే టూరిజంని డెవలప్ చేస్తున్నామంటే ఇందులో చాలా పెద్ద చైనా కుట్ర ఉంది ఇదంతా కూడా బీజింగ్ చేస్తున్న ప్లానింగ్ అనేది నాకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ రెండు ద్వీపాలని కూడా తీసుకువెళ్ళి వీళ్ళు డెవలప్మెంట్ అని చెప్పి చైనా చేతుల్లో పెడితే మాత్రము రేపు పాకిస్తాన్ అనే దేశానికి తీరని ప్రమాదము అని చెప్పేసి ఈయన అమెరికా నుంచే వార్నింగ్ ఇస్తున్నాడు దీనికి సంబంధించి పాకిస్తాన్లో చెందిన ఎంతోమంది పరిశోధకులు స్కాలర్స్ కూడా ఇమ్రాన్ ఖాన్ని హెచ్చరిక చేస్తున్నారు ఎందుకంటే చైనా మెల్లమెల్లగా మీకు పాకిస్తాన్ లోపలికి వచ్చేస్తుంది అంటే ఏంటి గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి బలూచిస్తాన్ అన్నారు అక్కడి నుంచి మీకు ఈ బూడో ఐలాండ్స్ అని అంటున్నారు ఈ బూడో ఐలాండ్స్ నుంచి ఇంకా దాటుకుంటూ కరాచీ అంటారు అక్కడి నుంచి ఇస్లామాబాద్ అంటారు ఇలాగా వాళ్ళు మెల్లగా ఏంటంటే పాకిస్తాన్ అంతా కూడా వాళ్ళు ఆక్రమించేస్తారు పాకిస్తాన్ ప్రజలతో కలిసిపోయి ఆఖరికి పాకిస్తాన్ అన్న దేశమే లేకుండా చేసేస్తారు అని చెప్పేసి ఈ మోహన్ మల్లిక్ ఈయన తన స్టడీలో అంటే తాను ఇన్నేళ్ళ నుంచి 20 ఏళ్ల నుంచి దీని మీద స్టడీ చేస్తున్నాడు ఆ స్టడీలో తేలింది ఏమిటంటే చైనా మెల్లమెల్లగా పాకిస్తాన్ను పూర్తిగా స్వాధీనము చేసేసుకుంటుంది ఆక్రమించేసుకుంటుంది అప్పుడు భారతదేశం ఏం చెయ్యగలదు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే రెండు దేశాలు కలిసిపోయినప్పుడు ఒకే దగ్గర మీ రెండు దేశాలతో యుద్ధము చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం భారతదేశానికి కాబట్టి భారతదేశం ఇప్పుడే మేల్కోవాలని చెప్పి కూడా ఆయన వార్నింగ్ చేస్తున్నాడు మరి ఇమ్రాన్ ఖాన్ ఇంత పెద్ద తప్పులు చేస్తున్నప్పుడు మొత్తం పాకిస్తాన్ తీసుకెళ్లి చైనా చేతుల్లో పెట్టినప్పుడు భారతదేశం ఏం చెయ్యాలి ఏం చేస్తే మన భూభాగాన్ని మనం సంపాదించుకోవడం కాదు కదా చైనా నుంచి పాకిస్తాన్ని ఎలా కాపాడగలము ఎందుకంటే పాకిస్తాన్ కూడా మన భూభాగమే మన దేశంలో ఒక భాగమే అనేది మన అందరికీ కూడా తెలుసు అలాంటి ఒక దేశాన్ని తీసుకెళ్లి చైనా చేతుల్లో మనం పెట్టగలమా ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఆలోచించి దానికి సంబంధించిన చర్యలు అనేవి మనం తీసుకోవాలి లేకపోతే ఇక పాకిస్తాన్ అనే దేశం అక్కడ ఉండనే ఉండదు అది కూడా చైనాలో ఒక భాగమే ఇప్పుడు ఎలాగైతే మనము టిబెట్ అటానమస్ రీజన్ అంటున్నామో జింజియాంగ్ ప్రావిన్సీ అంటున్నామో పాకిస్తాన్ ప్రావిన్సీ అని కూడా వాళ్ళు రేపు చైనా వాళ్ళు చెప్తారు వాళ్ళ మ్యాపుల్లో దాన్ని కూడా కలిపేసుకుంటారు మనము చూస్తూ ఊరుకోవాలి మరి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశం ఏం చెయ్యాలి ఒక్కసారి మీ అభిప్రాయాలను మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మళ్ళీ కలుద్దాం జై హింద్.